ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెరాస మండల అధ్యక్షులు భూంపల్లి సురేంద్రరావు తెరాస జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహంకు పూలమాలలు వేసి మండల తెరాస అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు తెరాస పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని దేశంలో 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్రావు, పట్టణ అధ్యక్షులు భరత్, జెడ్పీ కోఆప్షన్ సర్వర్, మండల కోఆప్షన్ షాదుల్, వివిధ గ్రామాల సర్పంచులు దమ్ము రవీందర్ రెడ్డి, ఉప సర్పంచులు షాడా శ్రీనివాస్, తెరాస మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, తెరాస నాయకులు దేవేందర్ అంజిరెడ్డి, సంతోష్ రావు, మనోహర్, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు బంధు అయితేనేమి, ఆసరా పింఛన్లు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు సురేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అటువంటి పార్టీ కార్యకర్త ఆశీర్వాదము మన ముఖ్యమంత్రి గారి మీద, కేటీఆర్ గారి మీద ఉన్నట్టయితే ఇక్కడ ఏ డెవలప్ అయినా కానీ ఇంకా ముందు ముందు చేయడానికి కూడా వారు ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం వారి మీద ఉండాలి. రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల క్రితం తెలంగాణ జాతిని యావత్తును క్రోడీకరించి అందరినీ ఒక అహింసా ఉద్యమంలో మన భాగస్వాములు చేస్తూ ఎలాంటి వయలెన్స్ లేకుండా 14 సంవత్సరాల పోరాటం తర్వాత తెలంగాణ రావడం జరిగింది. అది మామూలు విషయం కాదు. కాబట్టి తెలంగాణ